అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. రాత్రి అయితే లైవ్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. మీరైతే డే లైవ్ డే వ్లాగ్ చేయండి అంటున్నారు కదా, వెల్కమ్ టు అనదర్ డే వ్లాగ్. అయితే ఈ సితార్ గారిని ఎందుకు పెట్టారంటే, క్లోజప్లో చిన్నప్పుడు నాకు పెళ్ళి కాకముందే ఇట్లా పడుకునేవాడు నేను కూడా. అది చూసారా, కాలు మీద కాలు వేసుకుని పడుకుంది సితార్ గారు. అయితే నేను కూడా సేమ్ అట్టకి పడుకునేవాడే. ఈవిడ కూడా ఎందుకు అట్టకి పడుకుంటుంది నేను ఒకసారి కూడా చూపించలే మీకు. కాలు మీద కాలు వేసుకుని చూడండి, మగపిల్లలాగా సితార్ గారు. సితార్ గారు లేస్తాడా ఇప్పుడు? సితార్ గారు లేస్తాడా? లేస్తాడా లేవడా? సితార్ గారు లేస్తాడా లేవడా ఇప్పుడు? పనులు చేయవమ్మా, టైం తెల్లారిపోయింది రే. హోటల్ పని చేయవా? హోటల్ పని చేయవా? ఒరే 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 ఒరే, హోటల్ ఎదుగో, అక్క వెళ్ళిపోతున్నారు పని చేస్తానికి. నువ్వు అట్లు ఇడ్లీ తినవా? హలో బుగ్గలవాడు, బుగ్గలవాడు, హే లేచాడు దొంగోడు, లేచాడు లే, వెళ్దాం లే, తోలే లే, హోటల్ కాడు. అదండి సంగతి, సితార్ గారు లేచాడు. ఇప్పుడు చూడు, మాకు కొండంత ధైర్యం వచ్చింది సితార్ గారు లేస్తే, ఎందుకంటే పనులు మొత్తం వాడే చేస్తాడు కాబట్టి కదా. ఏం చేస్తాడు, ఏమేమి పనులు చేస్తాడు సితార్ గారు చెప్పు, ఏమేమి పనులు చేస్తాడు? ప్లేట్లు ఎత్తుకెళ్తాడు అవునా, హోటల్ దగ్గర ఓడుస్తాడు అవునా, చిన్న చిన్న సామాన్లు మొత్తం ఎత్తుకెళ్తాడు కదా. నిద్ర మొత్తం నుంచి బయటికి రా, బయటికి రా, బయటికి 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 రా, పద బయటికి వెళ్దాం. జాన్స్ నీళ్ళు ఇవ్వు. రోడ్ హెవీ అయిందండి, అలా ఇది గ్రైండర్ కాడ, గ్రేటర్ల గ్రైండర్ కాడ రోడ్ ఎక్కువైంది. నారే నా 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 అబ్బో పడేసి సేమ్ సంగతిరా గొంగరా, ఇదిగోండి హోటల్ అయితే 10:30 దాకా సాగింది రోజు. ఏదో ఒకటి హాయ్ చెప్తావాందరికి, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. ఇక్కడ గోంగూర రాత్రి కొంచెం కూర మిగిలిపోయింది, నైట్ అన్నం తినలేదు అందుకని చెప్పనండి. దాంట్లో ఓకే అయిపోయింది. సితార్ ఏం చేస్తుంది చూద్దామండి, ఈవిడ మాటలు చంపేస్తుంది మనల్ని. సితార్ చూడండి, ha ha ha.
గోళకి పెట్టు, తలకు కాదు, గోళకి. అయ్యో ఆ గోళకి వాటికి పెట్టు. ఎవరు కది ఇది? నీదా? సరిగ్గా చెప్పు ఎవరిది. పెట్టు అంచక్కాయ పడికెళ్ళిందిగా నువ్వు పెట్టు అంచక్కాయ గదికి. కాలుకి కాదు, అర్రే కాలు, అర్రే వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాయి. పక్క వాళ్ళ ఇంట్లోకి పెట్టకూడదమ్మా. అటు పెట్టు, ఆడకెళ్ళినాయి. పెట్టు పెట్టు, నువ్వు పెట్టు గోళకు పెట్టు. తడిచిపోతున్నావు నువ్వు. ఈ గోడకి పెట్టు, ఈ గోడకి పెట్టు, మళ్ళీ పెట్టు. బౌ తాత చూస్తున్నాడు, తాత చూస్తున్నాడు. సరే నా మీద పెడతావు, ఆ గోడ కూడా పెట్టు. అదో తాత వెళ్తున్నాడు, తాడు వేసాడు. నా కదా? సరే ఏదో ఒక గది మొత్తానికి పెట్టు. హలో హలో అవలా, అది ఆ గడి ఆ గోడకు పెట్టు. గోడకి తాత తాత మీద పడుతుంది. వచ్చింది చీకురు పళ్ళ పెట్టు, కొడుతున్నాడు లాగ రెండు. సారీ చెప్పు తాతకి, సారీ తాత వచ్చేసి నీ నీళ్ళను చెప్పు, చెప్పాలి, సారీ చెప్పాలి. ఇల్లు మొత్తం తడపాలి, సరేనా? తాత భయపడి పారిపోతున్నాడు నీళ్ళు పోతున్నావని. రాయి రాయిగా రాయి కాడ పై పడ్డం పడింది చూడు. పోమాయ్ ఫోన్ మీద నా మీద పోతాం ఛాన్సీ చూడు ఎట్ట పోసిందో. వాటర్ వాటర్ కూడా పెడతాం ఛాన్సీ లోపల. ఈ ఫోన్లు అవి ఉండవు, తడిసిపోతాయి. నువ్వు గోళకి పెట్టమ్మా, గోళకి పెట్టి. ఈ గోళ కనపట్లేదు చుట్టూరు. ఎటో కట్టరా, నా మీద మాత్రం పోయి మాకమ్మా. పెట్టు గోళకి పెట్టు. ఫోన్ తడిసిపోయిద్దమ్మా. అరే జాగ్రత్తగా పెట్టిన వెళ్తున్నా. వీడియో తెత్తున్నాగా, ఇప్పుడు దాకా తీసానుగా. ఇదిగా తీస్తలా, ఇటు చూడు, అది తీస్తలా. అసలు పైన పెడతలా నువ్వు నీళ్ళు. రా ఇక్కడ పెట్టాలి, ఇక్కడ మొత్తం ఎక్కడ పడుతుంది వచ్చి. అరే బాయ్ పిల్ల తడుపుతుంది నన్ను. ఒక్కడ కాడ పడతలా, మొత్తం బయటే పడుతుంది వచ్చి. ఆ విధంగా అయితే మమ్మల్ని అందరం తడిపి గోళ సగం సగమే తడిపింది, పూర్తి చేసి తడిపావా? నిజం చెప్పు, మొత్తం తడిపావా? బట్టలు నన్ను కాదు గోడల్ని. ఇక్కడ దాకా తడిపా, మరి ఇది ఎక్కడ తడుపుతారు? పైకి మెలికి వేసావుగా, నీళ్ళు రావట్లేదుగా, అందుకు గట్టేసాడు. అటు చూడు, అయితే హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఇక విషయానికి వస్తే, మీరు తమిళనాడులో చూసినట్టు టైటిల్లో ఈ రాయిలు ఏవైతే ఉన్నాయో, నేను విజయవాడ వెళ్ళిన రోజేగా, నేను విజయవాడ వెళ్ళిన రోజు ఎన్నో తారీఖు, 3 రోజులు 4 రోజులు అవుతుందండి రాయిలు వచ్చి మనకి. ఇదిగో 500 రాయి అయితే మన వెనకమాల ఉంది. మన ఇల్లు మ్యాక్సిమం
ఆ దర్వాజా లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. సూర్యుడు పడుతున్నాడు, ఈ రాయలు అయితే మనకి ఒక బ్రదర్ అయితే వేపించారు అన్నమాట. పంపించడం అంటే రాయలు పంపించడం కాదు, మనీ ఇచ్చారు తెచ్చుకోమని. అసలు పేరు కానీ ఊరు కానీ ఏం చెప్పొద్దు అన్నారు. సహాయం చేసి చెప్పొద్దు అనేవాళ్ళు మనకి ఇంచుమించుగా ముగ్గురు నలుగురు తగిలేరు అన్నమాట. సబ్స్క్రైబర్స్ అనకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ అనే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ పేరు చెప్పే దానికైతే మీరైతే ఒప్పుకోలేదు. ఓకే, నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈసారి మంచి రాయలు వచ్చినాయంట ఝాన్సీ. ఆ రోజు లోడు వచ్చి దింపినప్పుడు ఒక రాయి కూడా బగలలేదంట. అవును, అంత ముందు అయితే అసలు కింద పడితే పొడుము పొడుము అయిపోయింది. అసలు ఇప్పుడు కొంచెం గట్టిగా, ఇప్పుడు నడుము మీద పడి చూడండి ఝాన్సీకి. అమ్మో కదిలేమాక పిల్ల. మనకైతే ఒక 4 కట్టలు కానీ 5 కట్టలు సిమెంట్కి కానీ వచ్చింది ఇసుక. ఆ 4-5 కట్టలు ఎంతవరకు వెళ్తే అంతవరకు అయితే చేపిద్దాం. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, చెప్పే కదా డోకరా ఒకటి ఉంది, అది కట్టిన తర్వాత అయితే మనం ఆ పని చేపిద్దాం. ఇంకేం చెప్పాలనుకున్నాం, నిద్ర సరిపోలేదంటండి. అదే కాదు, సూర్యుడికి ఇందాక తమ్నేల్ మీద ఫోటో తెత్తాకి ఇట్లా పెట్టాడండి, ఇటు పెట్టేసరికి కళ్ళ నీళ్ళు వచ్చేసరి ఆగతలేదు. ఎండకి ఎదురు కూర్చున్నావు కదా, అదనమాట సంగతి. సితార్ గారు నువ్వు మిగిలిన బ్యాలెన్స్ అయితే పూర్తి చేయాలి. మోటార్ వేస్తాను, మోటార్ వేయలేనా ఏంది, మోటార్ స్విచ్ వేస్తానా కుదరదా. ఝాన్సీ మెలుక ది, ఎక్కడ ఉందో మెలుక పడింది. ఎవరు తీసుకుంటా? నేను తీసుకుంటా అంట. ఈరోజు హోటల్ అయితే నిజంగా 10:30 దాకా సాగిందండి, అంటే బాగా జనం వచ్చారు అనుకుంటారేమో. తీసుకుందా మెలుకి, అట్లా జరిగింది. మీరైతే డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయమంటున్నారు. డైలీ వ్లాగ్స్ అంటే ఏమంటే రొటీన్గా మనం రోజు లేవడం, ఆ టిఫిన్ సెక్షన్ అంతా చూసుకోవడం, ఇంటికాడ పిండిలు అవన్నీ వేసుకుని హోటల్ అయిపోయిన కానీ ఝాన్సీ ఇదిగో చూసారా, అవన్నీ దొంగకోవడం, నేనేమో ఇంటికి నీళ్ళు పెట్టుకోవడం. ఈ రాయి అయితే చుట్టూరు మొయ్యారు మనం, ఆ రోజు లేట్ లేకోకుండా ముందుగానే మోసుకుంటే బెటర్ అనమాట. ఇంకా పిల్లలేమో లేచి స్కూల్కి వెళ్ళడం, అయ్యే పెట్టమంటారా, అయ్యే ఉంటాయి డైలీ వ్లాగ్స్ అంటే. ఓకే, ఏదన్నా ఒకటి మార్చి పెడతా ఉందాం. వీడియోలు అయితే ఆపాము, నా ఝాన్సీ ఛానలే కదా ఇది, 4 రోజులు 5 రోజులు అవుతుంది ఝాన్సీ ఛానల్లో వీడియో పెట్టి, ఛానల్ బాగా డౌన్ అయిపోతుంది ఝాన్సీ ఇది. ఇంకేం ఝాన్సీ, ఏం చెప్తావు మీ ప్రేక్షకులకి మా ప్రేక్షకులకి? గోంగూరా, ఆహా, ఓకే ఓకే. తొందరగా ఉండితే నేను వెళ్ళాలి, కర్లపల్లి ఉన్న పని ఉందండి, ఉంది పెద్ద పనే ఉంది, అది తర్వాత చెబుతా వీడియోలో. రుద్దమ్మా, రుద్దు. నేను రుద్దుతా, నిజంగా ఒప్పుకుంటావు నువ్వు? ఈ వంటలు చూస్తు భయపడుతుంది ఏదోండి. మా సిత్తారు గాడేమో గోళ్ళ సగం సగం తడుపుతున్నాడు. సీరియస్నెస్ ఎవరికి పెట్టు, తడుపు, నన్ను తడిపిద్ది అంట. రాలేదుగా పెట్టు. వద్దు గోళ్ళకి పెట్టు, మోటార్ మీద బరువు పడి లోడ్ పడిద్ది, అట్లా పెట్టుకోడు సరేనా. సితారా బాయ్, వీడియో అయిపోతుంది, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ అమ్మను అంట, బాయ్ చెప్పమ్మ, బాయ్ ఝాన్సీ. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే థ్యాంక్ యూ అన్నయ్య. చూసారు కదండి మరి వీడియో, ఈ వీడియో ఎలా అనిపించిందో మరి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇప్పుడు ఇంకో పిల్లకాయ చూడు, బాయ్ బాయ్. సితారా బాయ్, ఇటు చూడు కనపడలా, నీళ్ళు నీళ్ళు పైకెత్తు.
బాయ్ బాయ్ అండి.